తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలో జనసేన పార్టీ జన సైనికులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండలో జనసేన పార్టీ కార్యాలయం మహిళలచే ప్రారంభించడం జరిగిందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. 150 అడుగుల జాతీయ జెండాతో ప్రధాన రహదారిపై కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు భారతమాతకు జయ అంటూ ర్యాలీతో నినాదాలు చేశారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన సైనికులు బత్తుల బలరామకృష్ణ మహాచండీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలతో ప్రజల్లోకి ముందుకు వెళ్తామని జన సైనికులు బత్తుల రామకృష్ణ మీడియాతో చెప్పారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన సైనికులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం జనసేన పార్టీ గెలవాలని మేము ఒక ఇక్కడ రాజమాతంగి మహాయాగం 300 మంది ఋత్వికులతో 158 గుండాలతో అదే విధంగా సహస్ర చండీ యాగం అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి మహా చండికాదేవి యాగాన్ని కూడా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో మేము చేయబోతున్నాము. ఆ చేసి ఈ యొక్క లోకాన్ని కాపాడడానికి మేము చేసే మా వంతు కృషి మేము ఖచ్చితంగా అది కూడా చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాడతాము. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో అక్కడ వారాహి మీద మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడు. ఇక్కడ స్థానికంగా రాజానగరం నియోజకవర్గంలో మహాచండీ అనే ప్రచార రథం మీద మేము వస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడి జనసేన పార్టీని రాజానగరంలో గెలిపించి ఈ యొక్క అధికార పార్టీ సభాముఖంగా తెలియజేస్తున్నాము.